హాయ్ అండి, ఇది మన కోడవెల్లి వెళ్ళే దారిలో భీమవరం మున్సిపాలిటీలో ఉంది. ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి ఆనుకుని మీకు అంటే మెయిన్ రోడ్డుకి ఆనుకుని కాదు, ఇది లోపలికి, ఇది దారి చూస్తున్నారు కదా, ఇది దారి. ఈ లోపల వెంచర్ మొక్కలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇది దారి, ఇది 30 అడుగుల దారి మీకు చూపిస్తాను లోపల వెంచర్ మొక్కలు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇది దారి, ఇది 30 అడుగుల రోడ్డు. మీకు కరెంట్ వచ్చింది, ఇదిగోండి. మీకు తూర్పు పేసింగ్ మీకు బిట్లు అయితే ఉన్నాయి, పడమర పేసింగ్ కూడా మీకు ఉన్నాయి. చూడండి, మీకు తూర్పు పేసింగ్ బిట్లు చూపిస్తాను. ఇవి కూడా 30 అడుగుల రోడ్లు అండి, 30 అడుగుల రోడ్లు ఇవి. మీకు చూడొచ్చు, తూర్పు పేసింగ్ 4 సెంట్లు మీకు బిట్టు ఉంది. ఇదిగోండి, 4 సెంట్లు మీకు చూపిస్తాను, చూసారా? ఇదిగోండి, ఇది ఇది 4 సెంట్లు మనకి అమ్మకమే రోడ్డుతో. చూస్తున్నారు కదా, ఇది ఈ స్థానం మీకు, ఇది భీమవరం మున్సిపాలిటీలోనే మెయిన్ రోడ్ చూసారు కదా, అక్కడ లారీలు వెళ్తున్నాయి, అదే భీమవరం మున్సిపాలిటీ. అక్కడ మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనపడుతుంది, చూసారా? అది మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్లో అది కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి ఏదో ఆఫీస్ వస్తుందండి, ఆ ఆఫీస్కి సంబంధించి కడుతున్నారు, అది బిల్డింగ్ అది అయిపోయింది. అంత దగ్గరలో ఉంది. ఇప్పుడు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 10 లక్షలు రానున్న 2-3 సంవత్సరాల్లో ఇదే సెంటు మీకు 15 నుంచి 20 లక్షల దాకా అవుతుంది. ఎందుకంటారేమో, ఇది డెవలప్ ఏరియా, ఇది డెవలప్ అవుతుంది. మీకు మీకు ప్లాన్ కాయంతలతో సహా అన్నీ వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఇలాంటి బిట్ అయితే మీకు ఇంకా మీరు ఎక్కడికో వెళ్ళి 10 లక్షలు ఇట్టు కొనుక్కునే బదులు, నేను ఎక్స్లగా ఇక్కడ కొనుక్కుని మీకు బెస్ట్. ఎందుకు బెస్ట్ అని నేను చెప్తున్నానంటే, నేను ఇక్కడ దగ్గరలో జస్ట్ ఇప్పుడు మీకు దూర గోడ కనపడుతుంది, చూస్తారు? గోడ పక్కన అవతల సైడు 2 ఇయర్స్ బ్యాక్ 12,70,000 అమ్మాను. ఇప్పుడు అదే సెంటు 16 లక్షలే కూర్చుంది, అంటే దరిదాపు 16-17 దాకా ఉంది, 4 లక్షల దాకా పెరిగింది. చూశారు కదా, అలా నేను కొన్న ప్రతిదీ మీకు సైట్ వాల్యూ కూడా రానున్న 2-3 సంవత్సరాలు పెరుగుతుంది. అలాగే మీ మనిషి కోసం నేను చెప్తున్నాను, మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, మీరు భీమవరంలో కొనుక్కోంటే ఎక్కడైనా కొనుక్కోండి, కానీ కొనుక్కునే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే కొని మీరు బొక్కపాలు పడద్దు, ఎందుకంటే చాలామంది 3 లక్షలకి ఎక్కడ తక్కువ వచ్చేస్తుందని కొనుక్కున్నారు. అలా 3 లక్షల వాళ్ళు కూడా మేము రేపు పెరిగే సైట్లో మేము చూపిస్తాం, అటువంటి కూడా అటు అలాంటి వాళ్ళు కూడా మేము చూపిస్తాం. కానీ ఎవరెవరు మీడియాలో మాటలకి నమ్మి మోసపోవద్దండి, అలా మోసపోయి చాలామంది బాధితులు ఉన్నారు, ఇప్పటికే కొట్టుమిట్లాడుతున్నారు అది అమ్ముకోలేక. నేను అలాగ మీరు మోసపోకూడదని మీకు నేను వీడియోలు చేసి పెడుతుంది. ఇలాగే నా కాంటాక్ట్ నెంబరు మీకు కామెంట్ బాక్స్లో మీ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను, లేదా డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కంపల్సరిగా ఇస్తాను, చూసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది తూర్పు పేసింగ్, ఇది కూడా మీకు 4 సెంట్లు, ఇది మొత్తం కలిపి 8 సెంట్లు. దీంట్లో మనకి 4 సెంట్లు కావచ్చు, 4 సెంట్లు ఇస్తారు. 33 అడుగుల రోడ్డే, నేను ఎప్పుడు చెప్పేది మీకు 33 అడుగుల రోడ్డు. ఇదిగోండి, ఇది ఈ పిల్లరు, చిన్న పిల్లరు, ఇది మీరు చూస్తున్నారు కదా. మ్యాక్సిమం రోడ్ పేసింగ్ ఏదో 30 వస్తుంది ఫ్రెండ్స్, ఉజ్జాయింపు అయితే 30 వస్తుంది మీకు, మ్యాక్సిమం 30 వస్తుంది. మెయిన్ రోడ్డుకి అతి సమీపంలోనే ఉంది ఇది కూడా, మీరు చూసుకోవచ్చు. మీకు నేను ఇలాంటి ఎందుకు చెబుతున్నాను అంటే, మీరు కొని ఎక్కడెక్కడో కొని మోసపోకండి ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఏంటి అంటే, మాయ మాటలతో మభ్య పెట్టి మిమ్మల్ని కొనిపిస్తారు. అట్టి వారు మీరు కొని మోసపోవద్దనే నా మనవి. అర్థమైందా ఫ్రెండ్స్? చాలామంది మోసపోయారు ఫ్రెండ్స్, అలాగే మీరు మోసపోకూడదని నేను చెబుతున్నాను. అలా మీరు మోసపోతానంటే మీరు మోసపోండి, నేనేం కాదన్నా, నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇది 33 అడుగుల రోడ్డు. ఎందుకు నేను చెబుతున్నానంటే, ఇలా మోసపోతున్నారని ఇప్పుడు కొని మోసపోయి రేపు భవిష్యత్తులో మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు రూపాయి లాభం లేకపోతే ఇంకా మీరు భూమి మీద పెట్టుబడి పెట్టినా ఎందుకు ఫలితం ఉంటుందో చెప్పండి. భూమి మీద పెట్టుబడి పెట్టినా ఫలితం ఉంటుందో మీకు ఉండదు కదా. అందుకోసం ఫ్రెండ్స్ మీకు మంచి కోసం నేను చెప్తున్నాను, మరి వేరే విధంగా ఏమనుకోకండి. మీరు బాగుంటేనే, మీరు ఒక సైట్ కొనేది రూపాయి పెట్టుబడి, దాని మీద మీకు రూపాయి లాభం వస్తేనే రేపు ఇంకొద్దుకు ఇంకో సైట్ కొనగలుగుతారు. దీని మీద నష్టపోతే ఇంకా కన్వర్టర్ మీద ఎలా కొంటారు ఫ్రెండ్స్? అందుకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మోసపోకండి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ 99% మోసాలే.
అర్థమైందా? మీడియాట్లు 99% మోసం చేసి అమ్ముతారు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదిగో అదే మెయిన్ రోడ్డు, మెయిన్ రోడ్డుకి మీకు ఇది 33 అడుగులు రోడ్డు, ఎంట్రెన్స్ దారి 33 అడుగులు రోడ్డే, ఇది 33 అడుగులు రోడ్డే, మీరు చూసుకోవచ్చు. ఇలాగా మీకు తూర్పు ఫేసింగ్ ఉన్నాయి, ఇక తూర్పే కాదు పరమర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సెంట్ అయితే 10 లక్షలు చెప్తున్నారు. కూర్చుని నెగోషియేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పిన రేట్ అని మనం ఇవ్వక్కర్లేదు, మనం కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను కాంటాక్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.